హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అమ్మ చేసిన రుచులు. ఇవాళ నేను అమ్మ చేసిన రుచుల్లో సమ్మర్ స్పెషల్ పచ్చిపులుసు చూపించబోతున్నానండి. పచ్చిపులుసును కొన్ని కొన్ని ప్రాంతాల్లో పల్లీలతో కూడా చేస్తారు. ఇప్పుడు మనం పల్లీలను దూరగా వేయించుకున్నాం కదా, ఆ దూరగా వేయించుకున్న పల్లీలు అలాగే బెల్లం, ఉప్పు, కారపొడి, జీలకర్ర, మనం బెల్లంకి బదులు పంచదారను కూడా వాడుకోవచ్చు. అలాగే చింతపండును నానబెట్టి దాన్ని రసాన్నైనా పిండుకోవచ్చు, లేదంటే అలాగే డైరెక్ట్గా కూడా వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిలో మళ్ళీ కొద్దిగా వాటర్ వేసేసి ఇలా చట్నీలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ రుబ్బుకున్న ఈ మిశ్రమాన్ని మనం వేరొక పాత్ర తీసుకొని అందులో పోపు గింజలు, కరివేపాకు అలాగే ఈ చట్నీని వేసేసి ఇందులో మళ్ళీ కొన్ని నీళ్లను పోసి మనం లూజ్గా రసంలాగా కలుపుకోవాలన్నమాట. మనం పోపు పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి, ఎందుకంటే ఇది పచ్చి పులుసు వేడి చేయరాదనమాట. దీంట్లో నేను పసుపు వేయడం మర్చిపోయాను. మళ్ళీ కొద్దిగా ఆయిల్లో పసుపు వేసి ఇలా వేడి చేసి ఇందులో వేస్తున్నాను. పసుపు అనేది కంపల్సరీ కాదండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని నేను పైనుంచి సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసేసి కలిపేస్తున్నాను. చూస్తున్నారు కదా, టేస్టీ టేస్టీ పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.